నమస్తే వెల్కమ్ టు ఐకాచ్ మీడియా నేను మీ కార్తిక్ సినిమా ఇండస్ట్రీలో కొంతమంది ఛాయాగ్రాహకులకు కొన్ని సినిమాలతోనే గుర్తింపు వస్తుంది ఎందుకంటే వాళ్ళ ప్రతిభతో ప్రతి సినిమాలో కూడా ప్రేక్షకులను ప్రతి సినిమాలో మంత్రముగ్ధులు చేస్తూ ఉంటారని చెప్పాలి అచ్చం ఇలాగే తన టాలెంట్ను నమ్ముకొని చిత్ర పరిశ్రమలో అంతకంతకు ఎదిగిన ఛాయాగ్రాహకుడు ఆర్ మది దాదాపు ఇరవై ఏళ్ళ నుంచి అటు ఇండస్ట్రీలో తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ఉన్నారు తన మాతృభాష అయిన తమిళంలో తన కెరీర్ని మొదలుపెట్టి ఇక అక్కడ ఎన్నో సినిమాలు తీసి ఛాయాగ్రాహకుడుగా ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్నాడు ఇక ప్రతిభ ఉంటే ఎక్కడైనా ఆఫర్లు వస్తాయని అనడానికి ఈయనే నిదర్శనమని చెప్పొచ్చు తమిళ సినిమాలు చేస్తున్న సమయంలోనే అటు టాలీవుడ్లో అవకాశం వచ్చింది హ్యాంగ్ రెబల్ స్టార్ హీరోగా నటించిన మిర్చి సినిమాతో టాలీవుడ్ కి ఛాయాగ్రాహకుడుగా ఎంట్రీ ఇచ్చాడు కాగా కొరటాల్ శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయాన్ని సాధించింది దీంతో టాలీవుడ్ లో మాది కెరీర్ కు ఇది కూడా ఉపయోగపడుతుందని చెప్పాలి ఇక రెండు వేల పదమూడులో బిచ్చి సినిమా తర్వాత రెండు వేల పద్నాలుగులో రన్ రాజ రన్ అవకాశాన్ని దక్కించుకున్నారు అక్కడ ప్రూవ్ చేసుకున్నాడు కూడా రెండు వేల పదిహేనులో లో శ్రీమంతుడు రెండు వేల పదిహేడులో లో ఘాజీ ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో అనుష్క ప్రధాన పాత్రలు నటించిన భాగమతి సినిమా కూడా పనిచేశారు ఈ సినిమాలన్నీ కూడా మంచి విజయాన్ని అందుకున్నాయని చెప్పాలి కానీ ఆ తర్వాత ఆర్ మాది పనిచేసిన సాహు రౌడీ బాయ్స్ చిత్రాలు అందుకున్న రీతిలో విజయం సాధించలేకపోయాయి కాగా ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కర వారి పాట సినిమాతో మళ్లీ తన ప్రతిభను నిరూపించుకునేందుకు సిద్ధమయ్యాడు శ్రీమంతుడు తర్వాత సూపర్ స్టార్ కాంబినేషన్ లో చేసిన ఈ సినిమా తనకు మంచి బూస్ట్ ఇస్తుందని భావిస్తున్నాడు ఆర్మది ఇక ఈ సినిమాతో తప్పకుండా మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి వస్తానని నమ్మకం పెట్టుకున్నాడు కాగా ఈ సినిమా ఈ నెల పన్నెండవ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే చూడాలి ఆర్మది కెరియర్ కు సర్కర్ వారి పాట సినిమా ఎలా ఉపయోగపడుతుందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఐ మీడియా దిస్ ఇస్ కార్తిక్ షైనింగ్ ఆఫ్ బాయ్